ఏమైనా తన మేడు సుర్యోరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసుంటి అయితే మన దగ్గర మస్తు అవుతా మీ. అరే డోల కథ లిఖతా హూ హుంసే సిరాయీ నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే హమే ముర్దాయీ నా సమ్జో. అరే బాబా అంటుడు బే, వా 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 వా, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే ఆగర్ బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కో దూసరీ భీ మిల్తీ హే. వా వా వా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. అరే ఇస్కా నామ్ క్యా రే? పింకీ. వా వా పింకీ, నే ప్యార్ కియా, పింకీ నే ప్యార్ కియా, కున్నో నే రిజెక్ట్ కియా, కున్నో నే రిజెక్ట్ కియా, ఇస్కా దిల్ టూట్ గయా. ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా? మా ఇదర్ సొంత ఇలా కథమ్మ పులియా. నాగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మిది హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది, పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వోహీ తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. అరె రంగ కా భంగ జమాత కా జగ ఫిర్ లా పాన చబాయ్, అరె ఐసా ఝట్కా లగే జియా పె పునర్ జన్మ హుయి జాయ్, ఓ కై కె పాన బనా రస వాలా, ఖై కె పాన బనా రస వాలా, భుల జాయ్ బంద అకల్ కా తాలా, ఖై కె పాన బనా రస వాలా, భుల జాయ్ బంద అకల్ కా, ఫిర్ తో ఐసా కరే ధమాల్ కే సీది కర్తే సబ్ కీ చాల్, చోరా గంగా కినారే. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్న కదా, ఇదారా? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటా? అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు అంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 80 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 కాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా 100 200 తక్కువైంది సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి, చూపించరా? అదండి చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్.
నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా పాడు పాడుగా చాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమా మా వింత గాద వినుమా రాబోయి చందమా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా చాలా బాగుతుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీగా రేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చూసారు రైలు అనుకున్నారు రైతు పదారు అనుకున్నారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్కారా రానా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాల అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించరా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరేబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరేబెల్తి నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ఏ రాకరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు వేసుకోండి బెదురుతారు మీరు కాదా బాగుంది బొక్క ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంతా చెయ్యి చెయ్యి గజాలే పక్కన పోయినా కుట్టినట్టే ఉంది నాగరాజు గారు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపుదేల కలుసుకో నీ మనసైలని దొరుకుతుంది మనసైలని దొరుకుతుంది దొరుకుతుంది తీసుకుంటాం సార్ రారా బొక్క వెళ్దాం ఏ వెళ్తారు కూర్చోండి రా వెళ్ళి రాక్ష తీసుకుంటాం సార్ ఏదో డ్రామాలో జోడించుకుంటా